ఇప్పుడు అర్థమైందా మా టెన్షన్ ఏంటో? సిద్ధార్థ్ ఎక్కడ? పైన బాత్రూంలో ఉన్నాడు సార్. పోలీసులు లోపలికి వెళ్లి 20 నిమిషాలైంది, ఇంకా బయటికి రాలేదు. లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. మీడియాని గాని ప్రెస్ రిపోర్టర్స్ ని గాని ఎవరిని లోపలికి పంపించలేదు. ఆయన పీపీ వీరేంద్ర, ఆయన మన పక్క వెళ్ళిపోతుంటే పులి పక్కన పోతున్నట్లేదు. ఏంటి ఇంత లేటు? జడ్జి రావడానికి ఇంకా 1 మినిట్ టైం ఉంది. కేసు ఎప్పుడు చదువుతారు, ఇప్పుడు వాదిస్తారు. చిన్న రిపేర్ చేసి వచ్చాను. అయినా చదవాల్సింది కేసుని కాదు, మొత్తాయిని. ప్రవేశపెట్టండి. ముద్దాయిని తీసుకురండి. వీరేంద్ర, ప్రొసీడ్. యువర్ ఆనర్, సిద్ధార్థ్ అనే ఈ ముద్దాయి భార్య అంజలి గత నెల 21వ తేదీ రాత్రి సుమారు 10 గంటలకి హత్యకు గురైంది. అదే రోజు రాత్రి 11 గంటలకి కూతురు చూద్దాం ఊరు నుంచి వచ్చిన అంజలి తల్లి పద్మ తను ఎన్నిసార్లు తలుపుకుంటున్నా తెరపోయేసరికి ఆవిడ ఎప్పుడింటికి వచ్చినా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అంజలి ఇచ్చిన 2వ కీతో తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. అంజలి, అంజలి, అంజలి. అంజలి బెడ్రూమ్ తలుపు లాక్ చేసింది. ఆ గదిలోంచి రక్తం రావటం గమనించి అల్లుడైన ఈ సిద్ధార్థ్కి ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటం వల్ల భయపడి పోలీసులు ఫోన్ చేసింది. అప్పుడే డీసీపీ నాయక్ పోలీసులతో వచ్చి తలుపులు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. అప్పటికి అంజలి చనిపోయింది. ఆయన కేసు వాదిస్తుంటే ఎక్కడో మేకలు కొట్టిన సౌండ్ వస్తున్నాయి సార్. అది నా గుండె చప్పుడు రా. ఇది పోలీసులు డోర్ ఓపెన్ చేసినప్పుడు తీసిన వీడియో ఫుటేజ్. ఈ కేసులో కోర్టు ముందున్న అతి ముఖ్యమైన ప్రాథమిక సాక్ష్యాలు 2. 1 పోస్ట్మార్టం రిపోర్ట్, 2 ఫోరెన్సిక్ రిపోర్ట్. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ ఇంటి కాంపౌండ్లో 4 వ్యక్తులు 7 ముద్దలే దొరికాయి. 1 ఈ ముద్ద ఇది, 2 ఇతని భార్య అంజలిది, 3 ఆమె తల్లిది, 4 వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషిది. సో అకార్డింగ్ టు ద సీన్ ఆఫ్ అఫెన్స్ ఈ 4 వేలు ముద్రలు తప్ప 5వ వాడు లేడు అనేది క్రిస్టల్ క్లియర్ ఫ్యాక్ట్. ఒకవేళ ఉండుంటే అతని ఫింగర్ ప్రింట్స్ అన్న దొరికి అంజలి మీద అటాక్ చేసుంటే ఇంట్లో వస్తువులన్న పగిలిండే. అకార్డింగ్ టు ద ఫోరెన్సిక్ రిపోర్ట్ there is no forced entry into the house. Postmortem report prakaram anjali ni oka sharp edged weapon tho kodatam valla ekku raktam boyi sumaruga ratri 10:30 madhyam chanipoyindi. Aa roju pani manchi sayantram 5 gantlaki colony nunchi bayatiki veltam cc camera lo record ayyindi. Appatiki anjali batike undi, ante ee hatchiki aa pani manchiki ye sambandham ledhu.
ఇక అంజలి తల్లి పద్మ. ఆవిడ 11 గంటలకు వచ్చింది. అది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆవిడ వచ్చేసరికి అంజలి ఆల్రెడీ చనిపోయింది. సో ఆవిడకి కూడా ఈ హత్యతో ఏ సంబంధం లేదని తెలుస్తుంది. ఇక మిగిలింది ఇద్దరు. ఒకళ్ళు అంజలి అయితే, రెండోది ఈ ముద్దాయి. ఇదే సిద్ధార్థ హత్య జరిగిన రాత్రి 10:10 కాలనీ బయటికి వెళ్తాం సీసీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయ్యింది. సో ప్రాథమిక సాక్ష్యాలన్నీ ఇతని వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. ఇతను అంజలిని ఎందుకు చంపాడు, ఆ వెపన్ని ఏం చేశాడని తెలుసుకోవాలంటే విచారణ కోసం పోలీస్ కస్టడీలో అప్పగించాల్సిందిగా కోరుతున్నాను. That's all, Your Honor. నీ భార్యను హత్య చేశావని నీ మీద అభియోగం వచ్చింది. పీపీ గారు చెప్పింది విన్నావుగా? విన్నాను సార్. ఆయన చెప్పిందంతా నిజమే. ఈ హత్యకి మా పని మనిషికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే తను చాలా మంచిది. నేను కానీ అంజలి కానీ తను ఎప్పుడు పని మంచిలా చూడలేదు. నా సొంత తోబుట్టులా చూసుకున్నాను. ఇక మా అత్తగారు అంజలికి 7 ఏళ్ళ వయసులో భర్తను పోగొట్టుకుంది. ఇప్పుడు వీధి మోహన్ చూడంతో అంజలి భవిష్యత్ కోసం ఉద్యోగం చేసి తన్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకాలను చేసింది. అలాంటి కూతుర్ని పోగొట్టుకొని తను ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఈ కేసులో నీకు ప్లేడర్ గారు ఎవరులేరా? పీపీ గారు ఉన్నారు కదా సార్. ఆయన నీకు కేసులో వ్యతిరేకంగా కదా వాదిస్తున్నారు. ఆయన న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు వాదిస్తారని విన్నాను. ఆయన ఎప్పటికైనా నా వైపు వాదిస్తారని నమ్మకం నాకుంది. ఎందుకంటే న్యాయం నా వైపు ఉంది కాబట్టి. మిస్టర్ పీపీ, ఇతనికి 10 డేస్ జుడిషియల్ రిమాండ్ విధిస్తున్నాను. ఇతన్ని అక్కడే విచారించవచ్చు. దట్ టు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూ. ఎందుకు చంపావు? నేను చెప్పేది నిజం సార్. నా వైఫ్ నేను ఎందుకు చంపుకుంటాను? సారీ సార్. సిద్ధార్థ్, ద ఎంటైర్ ఎవిడెన్స్ ఇస్ అగేన్స్ట్ యూ. ఈ నేరం నువ్వే చేసావని మా అందరికీ తెలుసు. వెపన్ ఎక్కడ దాచావని చెప్పేస్తే ద కేసు బి క్లోజ్డ్. అంజలి ఎలా చనిపోయిందో తెలియని బాధలో నేనున్నాను. వెపన్ ఎక్కడ దాచారో చెప్పమంటే ఏం చెప్పగలను సార్. ఇల్లెసిట్ రిలేషన్షిప్స్ ఎక్కువగా మర్డర్కి దారితీస్తాయని మేము పోలీసులు నమ్ముతాం. సో నీ వైఫ్కి ఇంకెవరితో నాకు ఇంకొక్క మాట నా అంజలి గురించి తప్పుగా మాట్లాడేవనుకో. సారీ సార్. అంజలి అంటే నాకు ప్రాణం సార్. తన గురించి అలా మాట్లాడేసరికి ఓకే సార్. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరు, ఎందుకంటే మీ దృష్టిలో నేను క్రిమినల్ కాబట్టి. నా మీద కంప్లైంట్ ఇచ్చిన మా అత్తగారిని అడగండి. ఏ రోజు నేను నిద్ర లేచిన 2 గంటలకు నిద్ర లేవని అంజలి ఆ రోజు నాకంటే ముందు నిద్ర లేచింది. నాకేదో చెప్పాలి అంటూ నన్ను రెడీ చేసి తనతో పాటు బయటికి తీసుకెళ్ళింది. ఏదో చెప్పాలి ఏదో చెప్పాలని ప్రొద్దున లేపి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఏంటో చెప్పు. అమ్మా, అది అదేంటంటే అర్థమైంది. ఎవరతను? సిద్ధార్థ్ అని. నీ కలిగా? ఆహా, లేదమ్మా, తను చాలా ఫేమస్ సినిమా డైరెక్టర్. సినిమా డైరెక్టరా? అవును. నీ దగ్గర నేను ఎంత సెక్యూర్డ్గా ఉంటానో అలాగే తనతో ఉన్నప్పుడు కూడా నాకంతే సెక్యూర్డ్ ఫీలింగ్ కలిగిందమ్మా. కానీ అతను మీకెలా తెలుసమ్మా?